we should gain some people, we should earn some people for the kingdom of God. Devunika rajyam kosam, devunika nitya jeevartham ane velugulo aneka mandi nadipinchina kosam manu kontha mandine sampadinchalani Bible selavistha undi. Korinthiliki rasina modari patrika 9వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికి నన్ను నేనే దాసునిగా అనగా పరిచారకునిగా చేసుకుంటూనే, నేను పరిచర్య చేయడం ద్వారా, నేను పరిచారకుడిగా మారడం ద్వారా ఎక్కువ మందిని సంపాదించాలని. ఎక్కువ మందిని సంపాదించిన ఈ మాట నాతో చెప్పండి, ఎక్కువ మందిని సంపాదించు నిమిత్తము. ఆత్మల సంపాదన గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశ్యము, నా ఆశ, నా ఆశయము, నా లక్ష్యము ఏంటంటే, ఇంతకుముందు అయితే నేను రకరకాల వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేశాను, కానీ క్రీస్తును సంపాదించుకున్న తర్వాత నాలో రేగుతున్న ఒక ఆశ ఏంటో తెలుసా? నేను ఎక్కువ మందిని ప్రభు కోసం ఏం చేయాలి? సంపాదించాలి. ఆత్మల సంపాదన ఒక లక్ష్యంగా, ఒక ధ్యేయంగా పెట్టుకుని పౌలు మహాశయుడు మాట్లాడుతున్నాడు. యూదులను సంపాదించుటకు యూదులకు, యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రములకు లోబడిన వాడిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటిని. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఏమండి పౌలు మహాశయుడు ఎందుకు సమాజ మందిరానికి వెళ్ళాడండి? అతడు ప్రభువును ఆరాధించింది ఆదివారమా శనివారమా? శనివారమే కదా అని కొన్ని చోట్ల ఉంది కదా, ఎందుకంటే పౌలు సమాజ మందిరానికి వెళ్ళాడు కదా అని కొంతమంది శనివారం ఆరాధించే ఆరాధికులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కొత్త నిబంధన ప్రకారం ఆదివారపు ఆరాధన సరైనది, పాత నిబంధన ప్రకారం శనివారమే విశ్రాంతి దినం. కానీ కొత్త నిబంధన సంఘం వచ్చిన తర్వాత సంఘ విధానాలు మార్పు చెందాయి. యేసుక్రీస్తు ప్రభు వారినే ప్రాముఖ్యంగా లక్ష్యంగా చేసుకున్న మనము ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన రోజున ఒక సంఘముగా కార్పొరేట్ వర్షిప్ అంటారు దీన్ని. కార్పొరేట్ వర్షిప్ అంటే అందరం కలిసి దేవుని ఆరాధించడం. మనందరం ఇండివిజువల్గా దేవుని ఆరాధిస్తాం, ఇళ్లలో ఉండే దేవుని స్తుతిస్తాం, కానీ ఎందుకు ఇక్కడికి వచ్చాం? వీఆర్ వర్షిప్పింగ్ గాడ్ విత్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలతో, దేవుని సంఘంతో కలిసి ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఇది దేవుని వాక్య క్రమం అని గుర్తించాం కాబట్టి ఇన్ని వేల మంది ప్రతి ఆది ఇక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ధర్మశాస్త్రమునకు నేను లోబడిన వాడని కాకపోయినా ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. ఎందుకోసం అంటే సమాజ మందిరానికి వెళ్లాల్సిన అవకాశం లేదా సమాజ మందిరానికి వెళ్లాల్సిన అవసరత పౌలుకు లేదు, కానీ వెళ్ళాడు. ఎందుకోసం అంటే అక్కడున్న కొంతమందికి క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించాలని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు గురించి మాట్లాడాలని. సమాజ మందిరంలో యూదులు యేసు ప్రభుని వడ్లవాణి కుమారుడు అనుకుని, యేసు ప్రభు నజరేతులోంచి వచ్చిన ఒక సామాన్యుడు అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుడు నమ్మట్లేదు కాబట్టి అలాంటి వారందరికీ సత్యాన్ని చెప్పడానికి సమాజ మందిరానికి వెళ్ళాడే తప్ప శనివారం ఆరాధన ప్రోత్సహించాలని కాదు పౌలు వెళ్ళింది. నేను యూదులకు సువార్త ప్రకటించడానికి యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళు వారే ఉంటుంది. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని, అందరికి అన్ని విధముల వాడనైతేనే. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వా, వాట్ ఎ ప్యాషన్, వాట్ ఎన్ ఎంతూజియాజం, వాట్ ఎన్ ఈగర్నెస్ టు విన్ సోల్స్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని కోసం, ఆత్మల సంపాదన కోసం ఎంత అద్భుతమైన ఆ మనస్సును కలిగి ఉన్నాడు. ఆత్మల సంపాదన, దేవుని కోసం కార్యాలు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. అందును బట్టే అందరి విషయమైన స్వతంత్రుడు అయినప్పటికీ కూడా నేను ఎక్కువ మందిని సంపాదించడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ మెన్, ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ సర్వెంట్ టు ఆల్ దట్ ఐ మైట్ విన్ ద మోర్. ఎక్కువ మందిని గెలవాలి, ఎక్కువ మంది సంపాదించాలి. నేను రక్షణ పొందిన తర్వాత నా తపన కూడా అదే, పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా నా తపన అది, ఎక్కువ మందిని చేరుకోవాలి, ఎక్కువ మంది సంపాదించాలి. దేవుడు నాలో ఉన్న ఆశను, నాలో ఉన్న కోరిక, నాలో ఉన్న తపనకు దేవుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు. ఎక్కువ మందిని రీచ్ అవ్వాలని ఆలోచన. ప్రయాణాలంటే చిన్న విషయం కాదు. ఆదివారం రాత్రి బయలుదేరిన ఇజ్రాయెల్ దేశంలో, సోమవారం రాత్రి ఇంటికి వచ్చాం. ఎయిర్పోర్ట్లో ఉండడం, ప్రయాణాలు, ఫ్లైట్లో ప్రయాణాలు, కొన్నిసార్లు కాళ్ళు లాగేసి కూర్చోలేక కాళ్ళు నీళ్లు పట్టేసి కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు అలా కూర్చుని ఉండడం ద్వారా ఎందుకు ఈ ప్రయాస? నేను ఇంట్లో ఉంటే సరిపోలేదా? వాళ్ళు అంత దూరం రమ్మన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? బ్రదర్ నేను ఆన్లైన్లో వాకింగ్ చెప్తాను మీరు చక్కగా వినండి అంటే పోలా? ఎందుకు ప్రయాస? దేవుని కార్యాలు జరగాలి. నేను బ్లెస్ ఇసేలా గారి కాకినాడలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, పిల్లల ముగ్గురిని ఇంట్లో వదిలేసి.
వాకింగ్ చెప్పడానికి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం ఎప్పుడో వచ్చా. పాల్ గారికి అయితే ఇంక చెప్పకర్లా, తిరుగుతూనే ఉన్నారు. ఏప్రిల్ నుండి మొదలుపెట్టి మన జూన్ 15వ తారీఖు దాకా ప్రతిరోజు ఖాళీ లేక తిరుగుతూనే ఉన్నారు. వాహనాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. మన దగ్గర పనిచేస్తున్న దేవుని బిడలు వాలంటీర్గా కానీ లేకపోతే మాతో కలిసి పనిచేస్తున్న దేవుని సేవకులు కానీ వారు కూడా తిరుగుతూనే ఉన్నారు విపరీతంగా. ఎందుకోసం ఇంత తప్పన ఈ ప్రయాస? ఆత్మల సంపాదన, దేవుని కార్యాలు జరగాలి. భారతదేశంలో దేవుని రాజ్య స్థాపన జరగాలి. ప్రేమ రాజ్య స్థాపన, శాంతి రాజ్య స్థాపన, సమాజ స్థాపన జరగాలనే ఒకే ఒక ఆకాంక్షతో ఈ పరిచయం ముందు కొనసాగుతుంది. కొంతని సంపాదించాలని టార్గెట్ పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాం? ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కుటుంబంలోనే ఇంకా ఉన్నారయ్యా రక్షణ పొందిన వాళ్ళు. అది నా తమ్ముడే కావచ్చు, నా చెల్లె కావచ్చు, నా భర్తే కావచ్చు, నా భార్య కావచ్చు, తప్పిపోతున్న నా పిల్లలే కావచ్చు. లార్డ్, ఐ వాంట్ టు విన్ దెమ్. నేను వాటిని గెలుచుకోవాలని కోరుతున్నాను ప్రభువా. నీ బంధువుల్లో ఇంకా కొంతమంది ఉండొచ్చు, వారి కోసం ప్రార్థన చేయండి. చేరుకునే అవకాశాలు దయచేయమని ప్రార్థన చేయండి. ప్రభు మీ జీవితాల కార్యం జరిగిస్తాడు. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. కొందరినైనా దేవుని సంఘానికి నడిపించే వారిగా మనం ఉండాలి. ఆదివారం మనం లేచి దేవుని సన్నిధికి రావడం మాత్రం కాకుండా శనివారం ఎవరినో ఒకరు కలుసుకుని, అమ్మా మా చర్చ్లో చక్కని ప్రేజన్ వర్షిప్ ఉంటుంది, చక్కని వాక్యం బోధిస్తారు, వాక్యాన్ని ఉన్నదంటగా బోధిస్తారు, చక్కని పరిశుద్ధాత్మ సంరక్షణ అక్కడ ఉంది, దేవుని మాటలు మీకు అందుతాయి, మీ ఆత్మలు తెప్పరిల్లబడతాయి, మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది, వ్యసనాల నుంచి విడుదల పొందుతారు, రండి అని ఎవరికైనా ఒక్క మాట చెప్పి దేవుని సంఘానికి నడిపించగలిగావా? 20 సంవత్సరాలైనా మనం ఒక్కడే వస్తున్నావా? ఆలోచన చేద్దాం. మన సంఘంలో చాలామంది కొన్ని కుటుంబాలను పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి మేము చాలా ప్రభువును స్తుతిస్తున్నాం. వారు రావడం మాత్రం కాకుండా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్, వారికి తెలిసిన బంధువులు, వారి కలీగ్స్, వారు పనిచేసిన డిపార్ట్మెంట్లో కొంతమందికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అద్భుతమైన ఆరాధన జరుగుతూ ఉంది. ప్రభువుని వెంబడించి వారు దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారు. దేవుని సేవకులు చాలా చక్కగా దేవుని వాక్యాలు బోధిస్తున్నారు. రండి అని మన సంఘానికి వచ్చిన వారు, అనేక కుటుంబాలు నడిపించిన వారు మన సంఘంలో ఉన్నారు. వారిని బట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూనే ఉంటాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామను మహింపరుద్దాం. ఈ సంవత్సరం కూడా December 31 మరలా రాబోతూ ఉంది. ఇంకొక 6 నెలలు అయిపోతే ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతాం. చాలా చాలా ఫాస్ట్గా దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించడానికి తీర్మానం చేసుకున్నాను. దేవుని సంఘానికి నడిపించడానికి తీర్మానం చేశాను. ప్రభు ఒక్క కుటుంబాన్నైనా దేవుని ముందరకు నడిపిస్తాను. ఇక్కడున్న మనందరం ఒక్కొక్కరు ఒక్కళ్ళు నడిపిస్తే మళ్ళీ ఇంకో ఆరాధన మొదలు పెట్టాలి. అవునంటారా కాదంటారా? ఇంకో వర్షిప్ స్టార్ట్ చేయాలి. దేవుని కోసం గొప్ప కార్యాలు జరగాలి. రాజమండ్రిలో ఇంకా అనేక మంది దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ దేవుని బిడ్డలని పిలిపించుకున్న వాళ్ళే సంఘాలకు వెళ్లకుండా చాలామంది ఉండిపోతున్నారు ఇళ్ళ దగ్గర. వారిని తోడుకుని వద్దా. పౌలుకున్న ఆశను మనం కలిగి ఉందాం. పౌలుకున్న ఆ తపన మనం కూడా కలిగి ఉందాం. కొందరినైనా సంపాదించాలని, ఎక్కువ మందిని సంపాదించాలనే ఆశ కోరిక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే సంపాదించండి.